திருச்சிற்றம்பலம் சிவாய நமஹ. ஓம் நம சிவாய. மனம் சிவபெருமானுக்கு చేసేటటువంటి ఆరాధనలలో చెప్పుకోదగినటువంటి మహత్తర ఆరాధన ఏంటంటే ప్రదోషకాల ఆరాధన. అంటే దోషాలను పారదోలేటటువంటి ఆరాధనే ప్రదోషకాల ఆరాధన. ఇది సాయం ప్రదోషకాల ఆరాధన. ఇది ఎప్పుడు చేస్తారంటే ప్రతి మాసములో రెండు సందర్భాలలో ఈ యొక్క ఆరాధనను చేస్తారు శివపెరుమానికి. ఎప్పుడంటే పౌర్ణమి ముందు వచ్చినటువంటి త్రయోదశి తిథియందు, అమావాస్య ముందు వచ్చినటువంటి త్రయోదశి తిథియందు. అంటే ఈ తిథి ఆ రోజు సాయంత్రానికి 4 గంటల నుంచి కూడా అది ఉండాలి, ఆ తిథి ప్రవేశించి ఉండాలి. లేదా పూర్తిగా ఆ రోజు తిథి ఎంత ఉన్నా కూడా పర్వాలేదు, లేదా కనీసం మధ్యాహ్నం నుంచో సాయంత్రం 3 గంటల మధ్యాహ్నం 3 గంటల నుంచో సాయంత్రం 4 గంటల నుంచో అయినా సరే ఈ ప్రదోషకాలానికి అంటే త్రయోదశి తిథి ప్రవేశించి ఉండాలి. ఆ రోజు సాయంత్రం 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు అంటే 2 గంటల పాటు జరిగేటటువంటి ఆరాధనే ప్రదోషకాల ఆరాధన అని చెప్పి చెబుతూ ఉంటారు. గోధూళి వేళ అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. చూడండి, సాయంత్రం ఆవులన్నీ కూడా ఆవులు ఎద్దులన్నీ కూడా పొలంలోంచి ఇళ్ళకు వెళ్ళిపోతున్నప్పుడు, వాటి ఆశ్రమాలకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ మట్టి చెలరేగుతుంది చూశారు. ఆ మట్టి వల్ల ఆయుర్దాయం పెరుగుతుందని అనర్థాలు తొలగుతాయని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారన్నమాట. ఆ ఆరాధనే ఇప్పుడు మనం చేసుకోబోయేటటువంటి ప్రదోషకాల ఆరాధన. అంతేకాదు, ఇటు రాక్షసులకి అటు దేవతలకి కూడా అనుసంధానం చేసేటటువంటి ఆరాధన అని చెప్పి శైవాగమ ధర్మం చెబుతోంది. ఇటువంటి ఆరాధనను ఎవరైతే చేస్తారో వాళ్ళ జాతక చక్రంలో ఉండేటటువంటి అనేక గ్రహదోషాలను ఇది తొలగించి పెడుతుందని, ఆర్థిక సమస్యల నుంచి తొలగించి ఐశ్వర్యాన్ని కూడా కురిపిస్తుందని చెప్పి ఈ ఆరాధన కల్పన చెబుతోందన్నమాట. ఎవరి జాతకంలో అయినా ఏదైనా గ్రహం యొక్క పీడను అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా, అది ఏ గ్రహరాశి అయినప్పటికీ కూడా ఆ పీడను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రదోషకాల ఆరాధన పూజన కనుక మీ ఇళ్లలో మీరు చేసుకున్నట్టయితే, లేదు దేవాలయంలో జరిపించుకుంటున్నట్లయితే వాళ్ళకి గ్రహశాంతి కలుగుతుందని, గ్రహాలన్నీ కూడా ఉపకరిస్తాయని చెప్పి యాగమ ధర్మం చెబుతోందన్నమాట. ఆ రోజు సాయంత్రం 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు కూడా నందీశ్వరునికి ఈశ్వరునికి కూడా ఏకకాలములో చేసేటటువంటి ఆరాధన ఈ ప్రదోషకాల ఆరాధన. ఉపవాసం ఉండి చేసుకో, పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం అభిషేకము అర్చన ఆరాధన అంతా అయిన తర్వాత ఈశ్వరునికి నందీశ్వరునికి కూడా అష్టోత్తర శతనామావళితో పూజలు చేసుకుంటూ, పార్వతీదేవికి కూడా అష్టోత్తర శతనామావళి పూజ చేసుకుని వండుకున్నటువంటి ఆ భక్ష్యాదులన్నీ కూడా అంటే ఆ భోజన పదార్థాలన్నీ కూడా పెరుమానుకు నైవేద్యం పెట్టుకుని ఆ రోజున మీరు చక్కగా రాత్రి వీలుంటే 4 పెట్టుకుని భోజనం చేయవచ్చు. 4 అంటే 4 కాదు, తోచినటువంటి వాళ్ళకి. ఒకవేళ ఆ అవకాశం లేకపోతే మనమైనా వండుకున్నవి కాస్త ప్రసాదాన్ని ఆ రోజు రాత్రి భోజనంగా స్వీకరించవచ్చును. ఇది చాలా విశేషం. అయితే ఉపవాసము ఉండి చెయ్యాలా అని అడుగుతారేమో, శరీరం సహకరిస్తే ఉపవాసం ఉండి చెయ్యండి, శరీరం సహకరించకపోతే మధ్యాహ్నం భోజనం చేసైనా సరే సాయంత్రం ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు, తప్పులేదు. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ ప్రదోషకాల ఆరాధన అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎక్కడైనా అరా కొర జరిగితే జరిగి ఉండొచ్చు కాక, కానీ విస్తృతంగా ప్రబలంగా అయితే మాత్రం మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ ఆరాధన కనిపించటం లేదు. మనకి తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అయితే విస్తృతంగా ఈ ఆరాధన జరుగుతూ ఉంటుంది. అటువంటి ఆరాధన కల్పం మన దక్షిణాదిలో ఒకటైన మన తెలుగు రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. కనుక మన తెలుగు వారందరూ కూడా ఒక నందీశ్వరుడి విగ్రహాన్ని, ఈశ్వరుడి యొక్క విగ్రహాన్ని చక్కగా కొని పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని ఆ రోజు సాయంత్రం ఇంటి పట్టణం కూర్చుని నందీశ్వరుడి దగ్గర ఒక దీపారాధన విడిగా, ఈశ్వరుని దగ్గర ఒక దీపారాధన విడిగా పెట్టుకుని ఈ రెండింటికి అభిషేక ద్రవ్యాలన్నీ రెండింటికి విడివిడిగా పెట్టుకుని చక్కగా ఏకకాలంలో చేసుకోండి. అభిషేకం ప్రారంభించేప్పుడు ముందు తొలుత నందీశ్వరుడికి ప్రారంభించిన తరువాత ఈశ్వరుడికి ప్రారంభం చేయాలి. నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రం పూజంతా అర్చనంతా అయిన తర్వాత నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రం ఈశ్వరునికి నైవేద్యం పెట్టి తర్వాత నందీశ్వరునికి పెట్టాలి. ఆ రోజు ఇంకా సాయంత్రం 6:30 నుంచి అంటే 6 గంటల నుంచి 6:30 లోపల ఎప్పుడైనా సరే పర్వాలేదండి,
నందీశ్వరుని ముట్టుకోకుండా నంది కొమ్ముల మధ్య నుంచి, నంది పృష్ఠభాగం నుంచి నంది కొమ్ముల మధ్య నుంచి ఈశ్వర దర్శనం చేసినటువంటి వాళ్ళకి, వాళ్ళని ఏ గ్రహమైతే పట్టి పీడిస్తుందో, ఏ గ్రహదోషమైతే వాళ్ళని కుదిపేస్తుందో, ఆ రోజు ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత, అంటే శివగామి నటరాజస్వామి వారి యొక్క అనుగ్రహం చేత వాళ్ళందరికీ కూడా గ్రహశాంతి కలుగుతుంది, గ్రహశాంతి నుంచి ఉపశమనం కలుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ రోజు నందీశ్వరుడు కొమ్ముల మధ్య నుంచి శివగామి నటరాజస్వామి వారులు ఇద్దరు కూడా, అంటే పార్వతీ పరమేశ్వరుడు శివగామి నటరాజస్వామి వారిగా అవతారాన్ని దాల్చి ఆ రోజు నంది కొమ్ముల మధ్యన నవగ్రహాదులని ఉంచుకుని, ఆ నవగ్రహాదుల మీద నటరాజస్వామి శివగామ సుందరి అమ్మవారులు నాట్యమాడతారని, ఆ సమయాన్న, అంటే ఆ గోధూళి వేళ, ఆ సమయాన్న ఎవరైతే నంది పృష్ఠభాగాన్ని, నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి ఎవరైతే నందిని ముట్టుకోకుండా ఈశ్వర దర్శనం చేస్తారో వాళ్ళకి గ్రహదోషం ఉండదని, గ్రహాలన్నీ వాళ్ళందరికీ ఉపకరిస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. దారిద్ర్యం నాశనం అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే రోగనాశనం అయ్యి చక్కని ఆరోగ్యవంతులు అవుతారని చెప్పి ప్రదోషకాల ఆరాధన కల్పన చెప్తోంది. ఇదివరకు గతంలో మీకు నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మరొక్కసారి పునశ్చరణ చేస్తున్నాను. ఒక్కసారి మీరు పంచాంగాన్ని చూసుకుని ఎప్పుడు ప్రదోషకాలం ఆరాధన ఉందో అదొక్కసారి చూసుకోండి. ఆరాధన ఇంటి పట్టు నుండి చక్కగా చేసుకోండి. మీకు ఎలా తోస్తే అలాగ ముందు అభ్యాసన ప్రారంభించండి. పోను మీకు ఇది అలవాటులోకి వచ్చేస్తుంది. చేసుకుని హాయిగా ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత మీరందరూ చల్లగా సుఖంగా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా వర్ధిల్లాలని చెప్పి నేను శివపెరుమాన్ని ప్రార్థిస్తున్నాను. వెట్రివేలు మురుగనక్కు అరోహర శివాయ నమః. ఓం నమ శివాయ. తిరుచిత్రంబలం. శుభం భూ.